కొత్తగా క్రియేట్ చేయడం జరిగింది. ఇది ప్రత్యేకించి లిక్కరు ఇసుక మెయిన్ దానికోసం క్రియేట్ చేసిన తర్వాత మనకి ఆన్లైన్ బెట్టింగ్లు కైనీ రెడ్ శాండ్స్ ఇట్లా కొన్ని గ్రే ఫ్రేమ్ నేచర్ ఉన్నవన్నీ కూడా మనకి అద్దాలు ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ ఎప్పుడైతే పైకి చెప్పే ఉన్నాయో అవన్నీ కూడా మనం కేసు పెట్టి ఎన్ఫోర్స్మెంట్ చేస్తామండి. అలాగే దీనికి కూడా అది కాకుండా మనకి ఎన్ని కేసు మాకు తెలుసు మా జిల్లాలో గాంజాయి చాలా విస్తృతంగా పండుతుంది భారీ రేట్లు, దాన్ని కూడా మా పెద్దలు తీసుకొచ్చి మనం కూడా దాన్ని కేసు పెట్టి దాన్ని తగ్గించాలని కూడా మనం ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఈ సందర్భంగా నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే మనకి ఎస్టీపీ ఏర్పాటు అయిన తర్వాత మనం చాలా వెకెన్సీ చేయడం జరిగింది. పాత ఆఫీసు మనకి సరిపోవడం లేదు, అందువల్ల కొత్త ఆఫీస్ తీసుకొని స్టేషన్ మార్చి ఈ వెహికల్స్ అన్ని కూడా మనం పాతి ఒక దగ్గర పెట్టుకొని దాన్ని జాగ్రత్త చేయాలని చెప్పి మా బాయ్ పనులు ఉన్నాయి కాబట్టి కొత్త ఆఫీస్ తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మీకు జాయిన్ రావడం జరిగింది. తర్వాత మీకు తెలుసు సభ ఏర్పాటు అయిన తర్వాత మొత్తం స్ట్రక్చర్ అంతా మారింది. ఇంతకుముందు ఎక్సైజ్ స్టేషన్స్ అనేవైతే పిలిచోవడము అలానే ఎస్సీబీ స్టేషన్స్ కింద మారిపోయినాయి. అలాగే ఒక యంగ్ ఐపీఎస్ ఆఫీసర్ నామిని కూడా జాయింట్ డైరెక్టర్గా సభ్యుగా వేయడం జరిగింది. నేను ఇక్కడ డిప్యూటీ కమిషనర్గా మూడు జిల్లాల జోనల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను, నేను కూడా ఈ మధ్య వచ్చాను. అలాగే ఇక్కడ మా జిల్లాలో మూడు యూనిట్స్ సబ్ యూనిట్ ఉన్నాయి, ఒకటి నర్సీపట్నం, ఇంకోటి అనకాపల్లి, ఇంకోటి విశాఖపట్నం. ఇలా మొత్తం స్ట్రక్చర్ అంతా మీకు తెలుస్తుందని చెప్తున్నాను. అట్లా కాకుండా మీరు ఇంకా మమ్మల్ని ఎక్సైజ్ ఆఫీసర్ చూస్తున్నారు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ కొంత విడిపోయింది. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ని 70-30% విడబట్టారు. 30% ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, 70% మంది మేము సీబీకి వచ్చాం. ఆ 30% మంది మాత్రమే ఎక్సైజ్ సిబ్బందిగా వ్యవహరిస్తారు. మేమందరం కూడా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారుల కింద ఎన్ఫోర్స్మెంట్ అధికారుల కింద మమ్మల్ని వ్యవహరించాలని మీ అందరికీ తెలియజేస్తున్నాం అన్నమాట.